హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై ఈరోజు నేను మీకు అసలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని ఇంట్లోనే ఎంత ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా కాకరకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్ల మైదా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఇవన్నీ కాకరకాయ ముక్కలకు బాగా పట్టేలా రెండు మూడు టేబుల్ స్పూన్ల చొప్పున నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇవన్నీ కాకరకాయ ముక్కలకు బాగా పట్టేలా కోట్ చేసుకోండి ఇలా బాగా కోట్ చేసుకున్నాక ఒక అరగైన సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కోట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయితే కాకరకాయ చేదు కూడా ఉండదు చూడండి ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు వేరుశనగ పప్పులు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసి వీటిపై వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కూడా ఫ్రై చేసుకొని వాటిపై వేసుకోండి ఇప్పుడు అదే విధంగా రెండు రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వాటిపై వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఈ కాకరకాయ ఫ్రై రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్